నా ప్రియమైన దేశవాసులారా నమస్కారం ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి అని మనందరికీ తెలుసు ఆయన జ్ఞాపకార్థం మన దేశం దీన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది ఈ సమయంలో మేజర్ ధాన్చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉండవచ్చని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే హాకీ ప్రపంచంలో భారతదేశానికి పేరు తెచ్చింది చంద్ గారే నాలుగు దశాబ్దాల తర్వాత దాదాపు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత భారతదేశంలోని యువత మరోసారి హాకీలో మన దేశం పేరు మారుమ్రోగేలా చేశారు ఎన్ని పతకాలు గెలిచినప్పటికీ హాకీలో పథకం వచ్చే వరకు భారతదేశ పౌరులు విజయాన్ని ఆస్వాదించలేరు ఈసారి నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్లో హాకీ పతకం అందుకున్నారు మేజర్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించవచ్చు చంద్ గారు తమ జీవితమంతా క్రీడలకే అంకితం చేశారు ఈరోజు యువత దృష్టి క్రీడల వైపు మరలుతోంది మన కుమారులు కుమార్తెలు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు పిల్లలు ఆటలో ముందుకు వెడుతుంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు ఈ ఉత్సాహమే మేజర్ చంద్ గారికి పెద్ద నివాళి మిత్రులారా క్రీడల విషయానికి వస్తే మొత్తం యువతరం మన ముందు కనిపించటం సహజం మనం యువతరాన్ని దగ్గరగా చూసినప్పుడు ఎంత పెద్ద మార్పు కనిపిస్తుంది యువత మనసు మారింది నేటి యువకుల మనస్సు పాత పద్ధతుల నుండి వైవిధ్యంగా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటుంది విభిన్నంగా చేయాలని కోరుకుంటుంది నేటి యువత మనస్సు ఏర్పరిచిన మార్గాల్లో నడవటానికి ఇష్టపడదు వారు కొత్త మార్గాలు వేయాలనుకుంటున్నారు తెలియని ప్రదేశంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు గమ్యం కొత్తది లక్ష్యం కూడా కొత్తది మార్గం కూడా కొత్తది కోరిక కూడా కొత్తది పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు కొంతకాలం కిందట భారతదేశం అంతరిక్ష రంగానికి ద్వారాలు తెరిచింది చూస్తూ ఉండగానే యువతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధమైంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కళాశాలలు విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ప్రైవేటు రంగంలో పనిచేసే యువకులు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో మన యువత మన విద్యార్థులు మన కళాశాలలు మన విశ్వవిద్యాలయాలు ప్రయోగశాలల్లో పనిచేసే విద్యార్థులు వీరు రూపొందించే కృత్రిమ ఉపగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది అదేవిధంగా ఈరోజు మీరు ఎక్కడ చూసినా ఏ కుటుంబాన్ని చూసినా ఎంత ఆస్తి ఉన్న కుటుంబమైనా ఎంత చదువుకున్న కుటుంబమైనా మీరు ఆ కుటుంబంలోని యువకుడితో మాట్లాడితే సంప్రదాయాలకు అతీతంగానే తాను స్టార్టప్ మొదలు పెడతానని చెప్తారు స్టార్టప్ల వైపు వెడతానని చెప్తారు అంటే రిస్క్ తీసుకోవటానికి వారి మనసు ఉవ్విళ్లూరుతోంది నేడు చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్ సంస్కృతి విస్తరిస్తోంది నేను అందులో ఉజ్వల భవిష్యత్తు సంకేతాలను చూస్తున్నాను కొద్ది రోజుల క్రితం మన దేశంలో బొమ్మల గురించి చర్చలు జరిగాయి ఇది చూసి ఈ అంశం మన యువత దృష్టికి వచ్చినప్పుడు వారు కూడా భారతదేశంలోని బొమ్మలకు ప్రపంచంలో ఎలా గుర్తింపు ఉందో తెలుసుకున్నారు అందులో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ప్రపంచంలో బొమ్మల రంగానికి భారీ మార్కెట్ ఉంది ఆరేడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది అందులో ఈరోజు భారతదేశ వాటా చాలా తక్కువ కానీ పిల్లల మనస్తత్వ శాస్త్రం ప్రకారం బొమ్మలు ఎలా తయారు చేయాలి వివిధ రకాల బొమ్మలలో వైవిధ్యం ఎలా ఉంటుంది బొమ్మలలో సాంకేతికత ఏమిటి మొదలైన విషయాలపై ఈరోజు మన దేశంలోని యువత దృష్టి పెట్టింది ఈ రంగంలో ఏదైనా సహకారం అందించాలనుకుంటోంది మిత్రులరా మరో విషయం ఇది మనసులో ఆనందాన్ని నింపుతుంది విశ్వాసాన్ని మరింత పెంచుతుంది అది ఏమిటి మీరు ఎప్పుడైనా గుర్తించారా మన దేశంలోని యువత మనస్సు ఇప్పుడు ఉత్తమమైన వాటివైపు దృష్టి పెడుతోంది ఉత్తమంగా కృషి చేయాలనుకుంటున్నారు అత్యుత్తమ మార్గంలో చేయాలనుకుంటున్నారు ఇది కూడా దేశాన్ని గొప్ప శక్తిగా అవతరించేలా చేస్తుంది మిత్తులరా ఈసారి ఒలింపిక్స్ పెద్ద ప్రభావాన్ని సృష్టించింది ఒలింపిక్ క్రీడలు ముగిశాయి ఇప్పుడు పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి క్రీడా ప్రపంచంలో భారతదేశం పొందినవి ప్రపంచంతో పోలిస్తే తక్కువే కావచ్చు కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి యువత కేవలం క్రీడల వైపు మాత్రమే దృష్టి పెట్టడం లేదు దానికి సంబంధించిన అవకాశాలను కూడా చూస్తోంది దాని మొత్తం వ్యవస్థను చాలా దగ్గరగా చూస్తోంది దాని సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటోంది ఏదో ఒక విధంగా తనను తాను జోడించాలనుకుంటోంది ఇప్పుడు యువత సంప్రదాయ విషయాలకు అతీతంగా కొత్త విభాగాలను తనదిగా చేసుకుంటోంది నా దేశవాసులారా ఏ రంగంలో ఎంత వేగం వచ్చిందంటే ప్రతి కుటుంబంలో క్రీడల గురించి చర్చ మొదలైంది మీరు చెప్పండి ఈ వేగాన్ని ఇప్పుడు ఆపాలా నిలిపివేయాలా లేదు మీరు నాలాగే ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు దేశంలో క్రీడలు క్రీడాకారుల స్ఫూర్తి ఆగకూడదు ఈ వేగాన్ని కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో జాతీయ జీవితంలో శాశ్వతంగా ఒక స్థాయిలో ఉండేలా చేయాలి శక్తితో నింపాలి నిరంతరం కొత్త శక్తితో నింపాలి ఇల్లు బయట ప్రదేశం గ్రామం నగరం ఎక్కడైనా మన ఆట స్థలాలు నిండి ఉండాలి అందరూ ఆడుకోవాలి అందరూ వికసించాలి మీకు గుర్తుందా నేను ఎర్రకోట నుండి చెప్పాను సబ్కా ప్రయాస్ అందరి కృషి అవును అందరి కృషి అందరి కృషితో క్రీడల్లో భారతదేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది మేజర్ ధ్యాన్చంద్ గారి లాంటి వ్యక్తులు చూపిన మార్గంలో ముందుకు సాగటం మన బాధ్యత ఎన్నో సంవత్సరాల తర్వాత దేశంలో తిరిగి అలాంటి సమయం వచ్చింది కుటుంబం సమాజం రాష్ట్రం దేశం యావత్తూ ప్రజలందరూ ఒకే మనసుతో క్రీడలతో అనుసంధానమవుతున్నారు నా ప్రియమైన యువకులరా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందాలి క్రీడా క్రీడాపోటీలు నిరంతరం కొనసాగాలి పోటీ నుండి ఆట విస్తరిస్తుంది ఆట అభివృద్ధి చెందుతుంది పోటీ నుండి క్రీడాకారులు తయారవుతారు రండి దేశ ప్రజలందరం ఈ వేగాన్ని కొనసాగించేందుకు మరవంతు సహకారం అందిద్దాం సబ్కా ప్రయాస్ అందరి కృషి అనే మంత్రంతో దీన్ని సాకారం చేసుకుందాం నా ప్రియమైన దేశవాసులరా రేపు జరిగే జన్మాష్టమి గొప్ప పండుగ ఈ జన్మాష్టమి పండుగ శ్రీకృష్ణుని జన్మదినోత్సవం కొంటి కన్నయ్య నుండి విరాట్ స్వరూపాన్ని సంతరించుకునే కృష్ణుడి వరకు శాస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి నుండి శస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి వరకు భగవంతుని అన్ని రూపాలతో మనకు పరిచయం ఉంది కళైన అందమైన మాధుర్యమైన ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఉన్నాడు జన్మాష్టమికి కొన్ని రోజుల ముందు నేను అలాంటి ఆసక్తికరమైన అనుభవాన్ని పొందాను కాబట్టి మీకు ఈ మాటలు చెప్పాలని నా మనసు కోరుకుంటోంది ఈ నెల ఇరవయవ తేదీన సోమనాథ దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మీకు గుర్తుండే ఉంటుంది తీర్థం సోమనాథ దేవాలయం నుండి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం శ్రీకృష్ణుడు ఆ అవతారంలో భూమిపై తన చివరి క్షణాలు గడిపిన ప్రదేశం ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఆయన లీలలు అక్కడ ముగిశాయి సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నేను తీర్థం గురించి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాను అంతలో నా దృష్టి ఒక అందమైన ఆర్ట్ బుక్పై పడింది ఆ పుస్తకాన్ని నా నివాసం బయట ఎవరో నా కోసం వదిలి వెళ్లారు అందులో శ్రీకృష్ణుని అనేక రూపాలు అనేక గొప్ప చిత్రాలు ఉన్నాయి గొప్ప చిత్రాలు చాలా అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి నేను పుస్తకం పేజీలు తిప్పటం మొదలుపెట్టినప్పుడు నా ఉత్సుకత మరింత పెరిగింది నేను ఆ పుస్తకాన్ని ఆ చిత్రాలన్నింటినీ చూసినప్పుడు అందులో నా కోసం రాసిన ఒక సందేశాన్ని చదివినప్పుడు ఆ పుస్తకాన్ని నా ఇంటి బయట వదిలిపెట్టిన వారిని నేను కలవాలనుకున్నాను మా ఆఫీసు వాళ్లు వారిని సంప్రదించారు ఆ తర్వాత రోజే వారిని కలవటానికి ఆహ్వానించాను ఆర్ట్ బుక్లో శ్రీకృష్ణుని వివిధ రూపాలను చూసి నా ఉత్సుకత అంతగా పెరిగింది ఆ ఉత్సుకతతో నేను దాసి దాసిగారిని కలిశాను ఆమె అమెరికన్ అమెరికాలో జన్మించారు అమెరికాలో పెరిగారు జదురాణి గారు ఇస్కాన్ సంస్థతో అనుసంధానమై ఉన్నారు హరేకృష్ణ ఉద్యమంతో వారి జీవితం ముడిపడి ఉంది ఆమె గొప్ప ప్రత్యేకత ఆమె భక్తి కళలలో నైపుణ్యం రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ ఒకటిన ఇస్కాన్ వ్యవస్థాపకుడు గారి నూట ఇరవై ఐదో జయంతి అని మీకు తెలుసు జదురాణి గారు అందుకోసమే భారతదేశానికి వచ్చారు నా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే ఆమె అమెరికాలో జన్మించారు భారతీయ భావాలకు దూరంగా ఉన్నారు అలాంటి ఆమె శ్రీకృష్ణుడి అందమైన చిత్రాలను ఎలా తయారు చేయగలిగిందనేదే నా ప్రశ్న నేను ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడాను అందులో కొంత భాగాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను జదురాణిజీ హరే హరే జదురాణి గారు నేను భక్తి గురించి కొంచెం చదివాను దాని గురించి మా శ్రోతలకు మరింత చెప్పండి దానిపై మీ అభిరుచి ఆసక్తి చాలా బాగున్నాయి సో భక్తి కళలో ఓ కథనం ఉంది ఈ కళ మనసు లేదా ఊహ నుండి ఎలా రాలేదో వివరిస్తుంది ఇది బ్రహ్మ సంహిత వంటి ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చింది ఓంకారాయ పతితం స్కలితం శికం బృందావన గోస్వామి నుండి స్వయంగా బ్రహ్మదేవుడి నుండి ఈ కళ వచ్చింది ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ కృష్ణుడు వేణువుని ఎలా ధరించాడో ఆయన ఇంద్రియాలన్నీ ఏ ఇతర భావాల కోసం ఎలా పని చేయగలవో చెప్తుంది శ్రీమద్ భాగవతంలోని బరహ విధం నట వారబప్పు కర్ణయో కర్ణికారం ఆయన చెవిపై కర్ణిక పుష్పం ధరించాడు ఆయన బృందావను అంతటా తమ కమల పాదాలు ముద్రను వేశారు ఆవుల మందలు ఆయన మహిమలను వినిపిస్తాయి ఆయన వేణు అదృష్టవంతుల హృదయాలను మనస్సులను ఆకర్షిస్తుంది కాబట్టి ప్రతిదీ ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చిందే ఈ గ్రంథాల శక్తి అతీంద్రియ వ్యక్తుల నుండి స్వచ్ఛమైన భక్తుల నుండి వచ్చింది కళకు వారి శక్తి ఉంది అందుకే అది దాని పరివర్తన తప్ప నా శక్తి కాదు నుండి ఒక విధంగా నుండి మీరు భౌతికంగా భారతదేశంతో సుదీర్ఘ కాలం సంబంధం కలిగి ఉన్నారు మీ దృష్టిలో భారతదేశం అంటే ఏమిటో చెప్తారా ప్రధానమంత్రి గారు భారతదేశం అంటే నాకు సర్వస్వం నేను కొన్ని రోజుల క్రితం గౌరవ రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ప్రస్తావించాను భారతదేశం సాంకేతిక అభివృద్ధిలో చాలా ముందుకు వచ్చింది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఐఫోన్లు పెద్ద భవనాలు చాలా సదుపాయాలతో పాశ్చాత్య దేశాలను బాగా అనుసరిస్తోందని కానీ అది భారతదేశపు నిజమైన కీర్తి కాదని నాకు తెలుసు భారతదేశాన్ని గొప్పగా చేసేది ఏమిటంటే కృష్ణుడు ఆ అవతారంలో ఇక్కడే కనిపించాడు అవతారాలన్నీ ఇక్కడ కనిపించాయి శివుడు ఇక్కడ కనిపించాడు రాముడు ఇక్కడ కనిపించాడు పవిత్ర నదులన్నీ ఇక్కడే ఉన్నాయి వైష్ణవ సంస్కృతికి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి భారతదేశం ముఖ్యంగా బృందావనం విశ్వంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం బృందావనం అన్ని వైకుంఠ గ్రహాలకు మూలం ద్వారకకు మూలం మొత్తం భౌతిక సృష్టికే మూలం కాబట్టి నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ మిత్రులారా ప్రపంచ ప్రజలు ఈనాడు భారతీయ ఆధ్యాత్మికత తత్వశాస్త్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ సందర్భంలో ఈ గొప్ప సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది కాలంతో పాటు మారే విషయాలను వదిలివేసి కాలాతీతమైన దాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన పండుగలను జరుపుకుందాం వాటి శాస్త్రీయతను అర్థం చేసుకుందాం వాటి వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుందాం ఇది మాత్రమే కాదు ప్రతి పండుగలో ఏదో ఒక సందేశం ఉంటుంది ఏదో ఒక ఆచారం ఉంటుంది మనం వాటిని తెలుసుకుని జీవించాలి రాబోయే తరాలకు వారసత్వంగా అందించాలి దేశ ప్రజలందరికీ మరోసారి జన్మాష్టమి శుభాకాంక్షలు నా ప్రియమైన దేశవాసులరా ఈ కరోనా కాలంలో నేను పరిశుభ్రత గురించి మాట్లాడిన అంశాలలో కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది పరిశుభ్రత ప్రచారాన్ని కొద్దిగానైనా దూరం చేయకూడదని నేను భావిస్తున్నాను జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి ప్రయత్నాలు దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయో చెప్పే ఉదాహరణలు మనకు స్ఫూర్తినిస్తాయి ఏదైనా చేయటానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి కొత్త విశ్వాసాన్ని అందిస్తాయి మన సంకల్పానికి ప్రాణం పోస్తాయి స్వచ్ఛ భారత్ అభియాన్ విషయం వచ్చినప్పుడు ఇండోర్ పేరు ప్రస్తావనకు వస్తుంది ఎందుకంటే ఇండోర్ పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది మన ఇండోర్ చాలా సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇప్పుడు ఇండోర్ ప్రజలు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్తో సంతృప్తి చెందడానికి ఇష్టపడరు వారు మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నారు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారు వారి మనసులో నిర్ణయించుకున్న విషయం వాటర్ ప్లస్ సిటీగా ఆ నగరాన్ని రూపుదిద్దటం ఇప్పుడు వారు ఇండోర్ను వాటర్ ప్లస్ సిటీగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు వాటర్ ప్లస్ సిటీ అంటే మురుగునీటిని శుద్ధి చేయకుండా ఏ కాలువలోకి వదలరు ఇక్కడ ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ కాలువలను మురుగునీటి కాలువలతో అనుసంధానించారు పరిశుభ్రత ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు ఈ కారణంగా సరస్వతి నదులలో మురికి నీటిని వదలటం కూడా గణనీయంగా తగ్గిపోయింది పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది ఈరోజు దేశం స్వాతంత్ర భారత అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ తీర్మానాన్ని మందగించనివ్వకూడదని గుర్తుంచుకోవాలి మన దేశంలో వాటర్ ప్లస్ సిటీ నగరాలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత పరిశుభ్రత పెరుగుతుంది మన నదులు కూడా శుభ్రంగా ఉంటాయి నీటిని ఆదా చేసే మానవ బాధ్యతను నెరవేర్చే సంస్కారం కూడా ఉంటుంది మిత్రులారా బీహార్లోని మధుబని నుండి ఒక ఉదాహరణ వచ్చింది మధుబనిలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం కలిసి మంచి ప్రయత్నం చేశాయి రైతులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు ఇది స్వచ్ఛ భారత్ అభియాన్కు బలాన్ని ఇస్తోంది విశ్వవిద్యాలయం ప్రారంభించిన ఈ చొరవ పేరు సుఖేత్ మోడల్ గ్రామాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే సుఖేత్ మోడల్ ఉద్దేశం ఈ పథకంలో భాగంగా ఆవుపేడ ఇతర గృహ వ్యర్థాలను గ్రామంలోని రైతుల నుండి సేకరిస్తారు బదులుగా వంట వంటగ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ఇస్తారు గ్రామ నుండి సేకరించిన చెత్తను పారవేయటం కోసం వర్మీ కంపోస్టు తయారు చేసే పని కూడా జరుగుతోంది అంటే సుకేత్ మోడల్లో నాలుగు ప్రయోజనాలు నేరుగా కనిపిస్తాయి మొదటిది గ్రామానికి కాలుష్యం నుండి విముక్తి రెండవది గ్రామానికి మురికి నుండి విముక్తి మూడవది గ్రామస్తులకు ఎల్పిజి సిలిండర్ కోసం డబ్బు లభించటం ఇక నాలుగవది గ్రామంలోని రైతులకు సేంద్రీయ ఎరువులు లభించటం అలాంటి ప్రయత్నాలు మన గ్రామాల శక్తిని ఎంతగా పెంచుతాయో మీరు ఊహించండి ఇది స్వావలంబనకు సంబంధించిన విషయం దేశంలోని ప్రతి పంచాయతీ ఇలాంటి వాటిని చేయాలని నేను చెప్తున్నాను మిత్రులారా మనం ఒక లక్ష్యంతో బయలుదేరినప్పుడు ఫలితాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పలేం ఇప్పుడు తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న కాంజీ రంగాల్ పంచాయతీని చూడండి ఈ చిన్న పంచాయతీ ఏమి చేసిందో చూడండి చెత్త నుండి సంపద సృష్టించే మరో నమూనాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ గ్రామ పంచాయతీ స్థానిక ప్రజలతో కలిసి తమ గ్రామంలో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే స్థానిక ప్రాజెక్టును ప్రారంభించింది మొత్తం గ్రామ నుండి చెత్తను సేకరిస్తారు దాని నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు మిగిలిన ఉత్పత్తులను కూడా సేంద్రీయ క్రిమిసంహారకాలుగా ఎరువులుగా అమ్ముతారు గ్రామంలో ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు రెండు టన్నుల వ్యర్థాలను సద్వినియోగం చేస్తుంది దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వీధి దీపాలు గ్రామంలోని ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది ఈ కారణంగా పంచాయతీ డబ్బు ఆదా అవుతోంది ఆ డబ్బు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతోంది ఇప్పుడు చెప్పండి తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక చిన్న పంచాయతీ మనందరికీ ప్రేరణ ఇస్తుంది వారి అద్భుతాలు చేశారు కదా నా ప్రియమైన దేశవాసులారా మన్ కీ బాత్ ఇప్పుడు భారతదేశ సరిహద్దులకే పరిమితం కాదు ప్రపంచంలోని వివిధ మూలాల్లో కూడా మన్ కీ బాత్ గురించి చర్చ జరుగుతోంది విదేశాలలో నివసిస్తున్న మన భారతీయ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు వారు కూడా నాతో కొత్త కొత్త విషయాలను పంచుకుంటూనే ఉన్నారు అలాగే మన్ కీ బాత్లో విదేశాలలో జరుగుతున్న ప్రత్యేకమైన కార్యక్రమాలను కొన్నిసార్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు కూడా అలాంటి కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను కానీ అంతకు ముందు నేను మీకు ఆడియో వినిపించాలనుకుంటున్నాను శ్రద్ధగా వినండి नमो नमः सर्वेभ्यः मम नाम गंगा भवन्तु सुरवन्तु रेडियो यूनिटी 90 एफएम एक भारत श्रेष्ठ भारत अहम् एकता मूर्तिआहा मार्गदर्शिका एवं रेडियो यूनिटी माध्यमे आरजे अस्मि अद्य संस्कृत दिनम अस्ति सर्वेभ्यः बबः शुभकामनाए अस्ते

మిత్రులరా భాషను మీరు అర్థం చేసుకుని ఉంటారు ఈ రేడియోలో సంస్కృతంలో మాట్లాడుతున్నవారు ఆర్జే గంగ గుజరాత్ రేడియో జాకీల సమూహంలో ఆర్జే గంగ సభ్యురాలు ఆమెతో పాటు ఆర్జే నీలం ఆర్జే గురు ఆర్జే హేతల వంటి ఇతర సహచరులు కూడా ఉన్నారు గుజరాత్లో కేవాడియాలో వీరంతా కలిసి ప్రస్తుతం సంస్కృత భాషా విలువను పెంచడంలో నిమగ్నమై ఉన్నారు మీకు తెలుసు కదా ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం మన దేశానికే గర్వకారణమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కెవాడియా ఇదేనని నేను అదే కెవాడియా గురించి మాట్లాడుతున్నానని మీకు తెలుసు కదా వీరంతా ఒకసారి అనేక పాత్రలను పోషించే రేడియో జాకీలు వారు గైడ్లుగా కూడా పనిచేస్తారు అలాగే సామాజిక రేడియో అయిన రేడియో యూనిటీ ఎఫ్ఎంని నిర్వహిస్తారు ఈ ఆర్జేలు తమ శ్రోతలతో సంస్కృత భాషలో మాట్లాడతారు వారికి సంస్కృతంలో సమాచారాన్ని అందిస్తారు మిత్రులరా సంస్కృతం గురించి ఇలా చెప్తారు అమృతం సంస్కృతమిత్ర సరసం సరళం ఏకతా మూలకం రాష్ట్రే జ్ఞాన విజ్ఞాన పోషకం అంటే మన సంస్కృత భాష సరసమైనది సరళమైనది కూడా సంస్కృతం ఆ భాష ఆలోచనలు సాహిత్యం ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంది దేశ ఐక్యతను పెంపొందిస్తుంది బలపరుస్తుంది సంస్కృత సాహిత్యంలో ఎవరినైనా ఆకర్షించగల మానవత్వం జ్ఞానాల దైవికతత్వం ఉంది ఇటీవల విదేశాలలో సంస్కృతం బోధించే స్ఫూర్తిదాయకమైన పనిచేస్తున్న చాలామంది గురించి నాకు తెలిసింది అలాంటి వారిలో ఒకరు రడ్గర్ కోర్టెన్హార్ట్స్ ఆయన ఐర్లాండ్లో ప్రసిద్ధ సంస్కృత పండితుడు ఉపాధ్యాయుడు ఆయన అక్కడి పిల్లలకు సంస్కృతం నేర్పిస్తున్నారు ఇక్కడ తూర్పున భారతదేశం థాయ్లాండ్ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో సంస్కృత భాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డాక్టర్ చిరాపత్ ప్రపండ విద్య గారు డాక్టర్ కుసుమ రక్షామణి గారు ఇద్దరు థాయ్లాండ్లో సంస్కృత భాష ప్రచారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వారు థాయ్ సంస్కృత భాషల్లో తులనాత్మక సాహిత్యాన్ని కూడా రచించారు రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీలో సంస్కృతం బోధించే బోరిస్ జాఖరిన్ గారు అటువంటి ప్రొఫెసర్ ఆయన అనేక పరిశోధనా పత్రాలను పుస్తకాలను ప్రచురించారు సంస్కృతం నుండి రష్యన్ భాషలోకి అనేక పుస్తకాలను అనువదించారు అదేవిధంగా ఆస్ట్రేలియాలో విద్యార్థులకు సంస్కృత భాష బోధించే ప్రముఖ సంస్థల్లో సిడ్నీ సంస్కృత పాఠశాల ఒకటి ఈ పాఠశాల పిల్లల కోసం సంస్కృత వ్యాకరణ శిబిరం సంస్కృత నాటకం సంస్కృత దినోత్సవం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది మిత్రులరా ఇటీవల కాలంలో చేసిన ప్రయత్నాలు సంస్కృతం విషయంలో కొత్త అవగాహన తెచ్చాయి ఈ దిశగా మన ప్రయత్నాలు పెంచాల్సిన సమయం వచ్చింది మన వారసత్వాన్ని సంరక్షించటం నిర్వహించటం కొత్త తరానికి అందించటం భవిష్యత్తు తరాల వారికి అందించటం మన బాధ్యత వీటిపై భావితరాలకు కూడా హక్కు ఉంటుంది ఇప్పుడు ఈ పనుల కోసం కూడా అందరి ప్రయత్నాలను పెంచాల్సిన సమయం వచ్చింది మిత్రులారా ఈ రకమైన ప్రయత్నంలో నిమగ్నమైన వ్యక్తి మీకు తెలిసినట్లయితే మీకు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే దయచేసి వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ సెలబ్రేటింగ్ శాన్స్క్రిట్ అన్న ట్యాగ్తో పంచుకోండి నా ప్రియమైన దేశవాసులారా విశ్వకర్మ జయంతి కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాబోతోంది ప్రపంచ సృష్టి శక్తికి చిహ్నంగా విశ్వకర్మ దేవుడిని పరిగణిస్తారు కుట్టు ఎంబ్రాయిడరీ అయినా సాఫ్ట్వేర్ అయినా ఉపగ్రహమైనా ఎవరైనా తన నైపుణ్యంతో ఒక వస్తువుని సృష్టించినా ఇదంతా స్వరూపం ఈరోజు ప్రపంచంలో నైపుణ్యాన్ని కొత్త మార్గంలో గుర్తిస్తున్నప్పటికీ మన ఋషులు వేల సంవత్సరాల నుండి నైపుణ్యం కొలతల ప్రకారం తీర్చిదిద్దటంపై దృష్టి పెట్టారు వారు నైపుణ్యాన్ని కౌశలాన్ని విశ్వాసాన్ని మన జీవిత తత్వశాస్త్రంలో ఒక భాగంగా చేశారు మన వేదాలు కూడా విశ్వకర్మ దైవానికి అనేక శ్లోకాలను అంకితం చేశాయి విశ్వంలోని గొప్ప సృష్టి ప్రణాళికలు కొత్త పెద్ద పనులు మొదలైన వాటి ఘనత మన గ్రంథాలలో భగవాన్ విశ్వకర్మకే ఇచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ అభివృద్ధి ఆవిష్కరణ జరిగినా అది నైపుణ్యాల ద్వారా మాత్రమే జరుగుతుందనే దానికి ఇది చిహ్నం విశ్వకర్మ భగవంతుని జయంతి ఆయన ఆరాధన వెనుక స్ఫూర్తి ఇది మన గ్రంథాలలో ఇలా పేర్కొన్నారు విశ్వశ్వృతే సహా విశ్వకర్మ అంటే సృష్టికి నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యలను చేసేవాడు విశ్వకర్మ మన గ్రంథాల దృష్టిలో మన చుట్టూ ఉన్న నిర్మాణాల్లో సృజనలో నిమగ్నమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులందరూ విశ్వకర్మ భగవానుడి వారసులు వారు లేని జీవితాన్ని మనం ఊహించలేము ఆలోచించండి చూడండి మీ ఇంట్లో విద్యుత్ సమస్య ఉంటే మీకు ఎలక్ట్రీషియన్ దొరకకపోతే ఏం జరుగుతుంది మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటారు ఇలాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తుల కారణంగా మన జీవితం కొనసాగుతుంది లోహాలతో పనిచేసేవారు కుండల తయారీదారు చెక్క పనివారు ఎలక్ట్రీషియన్ హౌస్ పెయింటర్ స్వీపర్ లేదా మొబైల్ ల్యాప్టాప్ రిపేర్ చేసేవారు ఎవరైనా కానివ్వండి వారంతా మీ చుట్టూ ఆధునిక రూపంలో ఉన్న విశ్వకర్మలే కానీ మిత్రులరా దానిలో మరో కోణం ఉంది ఇది కొన్నిసార్లు ఆందోళనను కలిగిస్తుంది దేశంలో సంస్కృతి సంప్రదాయం ఆలోచన నైపుణ్యం ఉన్న మానవశక్తిని విశ్వకర్మగా భావించే రోజులుండేవి అలాంటి పరిస్థితులు మారిపోయాయి ఒకప్పుడు మన కుటుంబ జీవితం సామాజిక జీవితం జాతీయ జీవితంపై కౌశల్య ప్రభావం భారీగా ఉండేది కానీ బానిసత్వపు సుదీర్ఘకాలంలో నైపుణ్యానికి అలాంటి గౌరవం ఇచ్చిన భావన క్రమంగా పోయింది నైపుణ్యం ఆధారిత పనులు చిన్నవిగా భావించే విధంగా ఆలోచన మారింది ఇప్పుడు ఈ రోజు చూడండి ప్రపంచం మొత్తం నైపుణ్యం మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది విశ్వకర్మ భగవంతుని ఆరాధన కూడా లాంఛనాలతో మాత్రమే పూర్తి కాలేదు మనం ప్రతిభను గౌరవించాలి నైపుణ్యం సాధించటానికి మనం కష్టపడాలి నైపుణ్యం ఉన్నందుకు గర్వపడాలి మనం కొత్తగా ఏదైనా చేసినప్పుడు కొత్త అంశాన్ని ఆవిష్కరించినప్పుడు సమాజానికి ఉపయోగపడేదాన్ని సృష్టించినప్పుడు ప్రజల జీవితాన్ని సులభతరం చేసినప్పుడు మన విశ్వకర్మ పూజ అర్థవంతంగా ఉంటుంది ఈరోజు ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు కొరత లేదు నేడు నైపుణ్యాలతో ఎన్నో ప్రగతి మార్గాలు సిద్ధమవుతున్నాయి కాబట్టి రండి ఈసారి విశ్వకర్మ దేవుణ్ణి ఆరాధించటంలో విశ్వాసంతో పాటు ఆయన సందేశాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుందాం నైపుణ్యం ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకునే విధంగా మన ఆరాధనలోని భావం ఉండాలి అలాగే నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఏ పని చేసినా వారికి పూర్తి గౌరవం ఇవ్వాలి నా ప్రియమైన దేశవాసులారా ఇది స్వాతంత్ర్యానికి డెబ్భై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం మనం ప్రతిరోజు కొత్త తీర్మానాలు చేసుకోవాలి కొత్తగా ఆలోచించాలి కొత్త విషయాలను సాధించేందుకు ప్రేరణ పొందాలి భారతదేశం స్వాతంత్ర్యం సాధించి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు మన ఈ తీర్మానాలు మాత్రమే విజయానికి పునాదిగా కనిపిస్తాయి కాబట్టి మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఇందులో మన వంతు సహకారం అందించాలి ఈ ప్రయత్నాల మధ్య మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఉంది ఔషధం కూడా కఠిన నియమాలు కూడా దేశంలో అరవై రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందజేశాం అయినా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అవును ఎప్పట్లాగే మీరు ఏదైనా కొత్త పని చేసినప్పుడు కొత్తగా ఆలోచించండి అప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా అందులో భాగస్వామిని చేయండి నేను మీ ఉత్తరాలు సందేశం కోసం వేచి ఉంటాను ఈ శుభాకాంక్షలతో రాబోయే పండుగలకు మీ అందరికీ మరోసారి అభినందనలు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం